మన ఊళ్ళో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. ఆ వింతలు విశేషాల్లో నేను చెప్పే 5 ఫ్యాక్ట్స్. ఇవన్నీ చూడడానికి మా చిల్ బ్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏమన్నా లేటెస్ట్ వీడియోస్ పెడితే మీరు ముందుగా చూడొచ్చు. లెట్స్ స్టార్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 1. గుర్రం తన 2 కాళ్ళను పైకి పెట్టి ఉందన్న స్టాట్యూని చూస్తే తన యుద్ధంలో చనిపోయాడని అర్థం. గుర్రం ఒక కాలు పైకి ఒక కాలు కిందకి పెడితే తన యుద్ధంలో జరిగిన గాయాల వల్ల చనిపోయాడని అర్థం. అలాగే గుర్రం మామూలుగా ఉన్న స్టాట్యూని చూస్తే తను సాధారణంగా చనిపోయాడని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 2. అయితే మీ అందరికీ ఎక్కువలు వస్తూ ఉంటాయి, మహా అయితే 1 నిమిషం లేదా 2 నిమిషాలు. ఇతని పేరు చార్లెస్ ఆస్ప్రిన్. అయితే ఇతనికి ఒకసారి ఎక్కిలు రావడం మొదలుపెట్టాయి, అవి అంతటితో ఆగలేదు, 68 ఏళ్ళ వరకు వస్తూనే ఉన్నాయి. అంటే సరిగా 1922 నుండి 1990 వరకు ఇతనికి వస్తూనే ఉన్నాయి, గంటకి 40 నిమిషాలు వస్తూనే ఉన్నాయి. అందుకుగాను ఇతనికి గవర్నమెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇది మీ అందరికీ తెలిసిందే, ఫేస్బుక్లో మనకి ఇంట్రెస్టింగ్ ఏమైనా కనిపిస్తే దాన్ని లైక్ చేస్తాం. కానీ ఫేస్బుక్ ఒక చోట లైక్ బటన్ అనేది బ్యాన్ అయింది. అది ఎక్కడంటే జర్మనీలో. జర్మనీలో డ్యూజల్ డ్రాఫ్ అనే డిస్ట్రిక్ట్ కోర్ట్ 2016లో జర్మనీ దాంట్లో లైక్ బటన్ అనేది బ్యాన్ చేసింది. ఎందుకంటే ఫేస్బుక్ వాళ్ళు జర్మనీకి వ్యతిరేకంగా రూల్స్ అనేది చేశారు కాబట్టి లైక్ బటన్ అనేది బ్యాన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు చాలా రకమైన ఫ్లవర్స్ చూస్తూనే ఉంటారు, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దీని పేరు స్కెలెటో ఫ్లవర్. దీనిపైన వాటర్ డ్రాప్ పడితే ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది, అలాగే దీనిలో ఉన్న తేమ పూర్తిగా పోతే మాత్రం ఇలాగా కనిపిస్తుంది. ఇది ఎక్కడ పెరుగుతుందంటే కూల్గా ఉండే ప్రదేశాల్లో కొనుక్కుతుంది, లైక్ చైనా, జపాన్, యునైటెడ్ స్టేట్స్. రైనీ సీజన్లో మాత్రం దీని వేవ్ అద్దిరిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. నేను చెప్పే విషయం మీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇతని పేరు సంజు బగర్. ఇతను పుట్టడంతోనే అలా పుట్టాడు. ఈయనతో పాటు ఈయన పొట్ట కూడా పెరుగుతూనే వచ్చింది. సరిగా 36 ఏళ్ళ తర్వాత ఇతనికి కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు నాగపూర్లో టాటా మెమోరియల్ హాస్పిటల్ అనే దానికి తరలించారు. అప్పుడు డాక్టర్ ఇతని పొట్టని స్కాన్ చేశారు. చేసిన తర్వాత అది ట్యూమర్ అని తేలింది. దానివల్లనే ఇతని రక్తం పీల్ చేసుకుంటుంది అని అన్నారు. అలాగే ఇతను ఊపిరితిత్తులు కూడా సరిగా అందుకోవట్లేదని చెప్పారు. అప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. తీరా చూస్తే అది ఒక ఫిజికల్గా ఉండే ఆకారం అని అన్నారు. దాన్ని బయటికి తీస్తే ఇలాగుంది, అతను ఒక బేబీ, కానీ తనకి రూపురేఖలు లేవు, తను ఏమి చేయలేడు, అతను ఇప్పుడు బతికే ఉన్నాడు. సంజు బగర్ అతని నార్మల్ లైఫ్ను సాగిస్తున్నాడు.